అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దాలను అడ్డం పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పెన్షన్ పంపకం ఆలస్యం అనేటువంటి విషయంలో పూర్తి తప్పంతా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానిది అయినప్పటికీ, ఆ తప్పుని తప్పిదాన్ని మొత్తం పూర్తిగా ప్రతిపక్షాలపై నెట్టాలని బలంగా ప్రయత్నించింది. కానీ వాస్తవానికి వస్తే రాష్ట్ర ఖజానాలో సొమ్మంతా ఖాళీ అవటం, అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు దోచుకోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి దాచుకోవడం వల్ల ఖజానా అంతా ఖాళీ అవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళని లోన్ కోరడం జరిగింది. ఆర్థిక సంవత్సరం మార్చితో ఎండవటం గల కారణంతో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో చాలా లేటుగానే పెన్షన్దారులకు పెన్షన్ అందించింది ఈ ప్రభుత్వం. ఆ లోన్ రావటం ఆలస్యం అనేటువంటి కారణం వల్ల పెన్షన్ లేట్ అవడంతో శవ రాజకీయాల్లో ముందుండేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం, దుష్ప్రచారాల్లో ముందుండేటువంటి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజున ఎటువంటి సంబంధం కూడా లేకుండా కావాలని ప్రతిపక్షాలపై ఈ నిందను మోపాలని, ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. పెన్షన్ ఆలస్యంగా రావటానికి తెలుగుదేశం పార్టీకి, వాలంటీర్స్కి అసలు సంబంధం ఏంటంటారు? సరిగ్గా ఆలోచిస్తే అసలు ఏ సంబంధం లేదు. వాలంటీర్స్ లేనిదే పెన్షన్ రావటం జరగదు అని ప్రజలను ఏమార్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. వాలంటీర్సే ఎందుకండి పెన్షన్ ఇవ్వడానికి? సచివాలయ సిబ్బంది ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. కులగర్ణా లాంటి సర్వేలు సచివాలయ సిబ్బందితో జరిపించినప్పుడు మరి పెన్షన్ కూడా సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపించవచ్చు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయం అంటే, కావాలనే అవ్వాతాతలను ఇబ్బందులు పెట్టి, ఆ నేరం ప్రతిపక్షాలపై పెట్టి సింపతిని పొంది ఓట్లని లాక్కోవాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పెన్షన్దారులు ఎవ్వరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత మోసపూరిత రాజకీయాన్ని నమ్మద్దు. అలాగే కొంతమంది వాలంటీర్స్ వైసీపీకి సపోర్ట్ చేస్తూ చేసేటువంటి దుష్ప్రచారాలను అస్సలు నమ్మద్దు. రాజీనామాలు చేస్తారు అని హైడ్రామా ప్లే చేస్తున్నటువంటి మరికొంతమంది ఈ వాలంటీర్స్ ని రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా నమ్మద్దు. మరి ముఖ్యంగా ఈ పెన్షన్దారులు ఎవ్వరు కూడా నమ్మద్దు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ, ఈ కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి ఇస్తున్న పెన్షన్ ని కాస్త మరి కాస్త పెంచి ఖచ్చితంగా 4000 పెన్షన్దారులకు అందివ్వాలనే లక్ష్యమే ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి. ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాగేటువంటి సంక్షేమ పథకాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే రకమైనటువంటి మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మోసపూరిత కుట్రపూరిత ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను నమ్మొద్దు. జగన్ ప్లే చేస్తున్నటువంటి హై డ్రామాలకి ఎవ్వరు కూడా పిచ్చివాళ్ళు కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జై జనసేన, జై హింద్.